my early 20s naku amma kavalani my friends ki pellilavutu the whole celebration of vala srimantam and the way they were spoiled, I mean malli asalu aa 9 months 1 year vallu adiginalla ichesi like enta baa chusukuntaro oka pregnant woman ni. I think I was very very attracted to that feeling first. మ్యారేజ్ ముందు నుంచి మేమిద్దరం రిలేషన్లో ఉన్నాము. కొన్నాళ్ళు రిలేషన్ అయింది, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు, ఫైనలీ మేము మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్న దగ్గర నుంచి మా ఓన్ డిపెండెన్సీస్ అంతా మా ఇద్దరిదే ప్రపంచం అంతా, ఇంకా వేరే ప్రపంచం అంటూ లేదు. ఇద్దరం జాబ్ చేసుకుంటున్నాము, వెళ్ళిపోతుంది లైఫ్ అంతా అలా మెకానికల్గా వెళ్ళిపోతుంది. మార్నింగ్ వెళ్ళడం, ఇంటికి రావడం, ఫుడ్ తింటున్నామా పడుకుంటున్నామా అలా గడిచిపోతుంది. సో అలా ఒక 1 ఇయర్ గడిచిన తర్వాత నాకు అనిపించింది, ఇద్దరం ఎందుకు జాబ్ చేసుకుంటున్నాము అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు కాబట్టి ఇద్దరికి జాబ్ నెససరీ ఉంది కాబట్టి ఇద్దరం జాబ్ చేస్తున్నాం. కానీ ఎన్నాళ్ళు ఇలాగా మాదంటూ మేము బిల్డప్ చేసుకుంటున్నాం, కానీ ఒక ఏదో ఒక చిన్న లోటు అన్నది కనిపిస్తూ ఉంది. సో మేము ఏమనుకున్నామంటే ఓకే లెటస్ ప్లాన్ ఫర్ ఎ కిడ్. ఒక కిడ్ ఉంటే మనకు ఒక ప్రపంచం ఉంటుంది, విల్ బీ హ్యాపీ, ఒక మంచి లైఫ్ ఉంటుంది అని అనుకున్నాం. పెళ్లికి ముందు నేను బెంగళూరులో ఉండేదానండి. యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ హెచ్ఆర్ దేర్. తర్వాత మాది యాక్చువల్లీ లవ్ మ్యారేజ్. పెళ్ళి అయిన తర్వాత యూ గెట్ లిటిల్ రెస్పాన్సిబిలిటీ, వర్క్ అండ్ ఫ్యామిలీ రెండు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ 3 ఇయర్స్ తర్వాత వర్చు పుట్టింది. ఇట్స్ ఎ ప్లాన్డ్ వన్ యాక్చువల్లీ. వి టుక్ సమ్ టైమ్ అండ్ వి ప్లాన్డ్ ఫర్ వర్చు. నాది లవ్ మ్యారేజ్. అందరు అమ్మాయిలకున్న కోరికలే నాకు ఉన్నాయి. లవ్ మ్యారేజ్ అంటే చాలా కలలు కన్నాను, అది ఇది ఎలాంటి కలలు అయితే కన్నాను. అలాంటి హస్బెండే వచ్చాడు. కాకపోతే పిల్లల విషయం వచ్చేసరికి ఇప్పుడే వద్దు. మ్యారేజ్ ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతామో పిల్లలు కూడా అంతకన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ అని తను ఫీల్ అయ్యాడు ఆ టైంలో. బట్ ఏడ్చి పెడబబ్బులు పెట్టేసి, లేదు నాకు పిల్లలు కావాల్సిందే కంపల్సరీ అట్ ఎనీ కాస్ట్ అనేసి ఫస్ట్ ఇయర్లోనే ప్రెగ్నెంట్ అయ్యాను. పెళ్ళి అయ్యేటప్పుడు ఆ పెళ్లి రోజు గుర్తుంటున్న తర్వాత పెళ్ళైన తర్వాత ఉన్న రెస్పాన్సిబిలిటీస్ గుర్తురావు కదా. అలాగే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ అ చైల్డ్. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ మై హస్బెండ్. ఇట్ వాజ్ లైక్ మై కజిన్ ఇంట్రడ్యూస్డ్ హిమ్ టు మీ. హీ స్టేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా. నేనేమో బీంగళూరులో డిగ్రీ చదువుతూ ఉండేదాన్ని నేను. సో ఇట్ వాజ్ అ లాంగ్ డిస్టెన్స్ లవ్ అనమాట. ఇట్ వాజ్ స్టార్టెడ్ లైక్ దాట్. ఇంకా ఒప్పుకుంటారని చాలా కాన్ఫిడెంట్గా లవ్ చేసేసాను. కానీ ఆఫ్టర్ చెప్పాక చాలా గొడవలు జరిగి అవి జరిగి ఎవరు ఒప్పుకోలేదు అట్ లాస్ట్. సో ఆఫ్టర్ స్ట్రగుల్ ఆఫ్ 1 ఇయర్, 1 ఇయర్ తర్వాత జస్ట్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ మై హోమ్, ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ జస్ట్ గాట్ మ్యారీడ్. ప్రెగ్నెన్సీ కోసం అనేది మేము ప్లాన్డ్గానే అనుకున్నాము. ఆఫ్టర్ 4 ఇయర్స్ వీ హ్యాడ్ అ బేబీ. మ్యారేజ్ అవ్వగానే ఐ వాంటెడ్ టు హ్యావ్ అ చైల్డ్. అంటే నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్, ఎర్లీగా ఫినిష్ చేద్దాం అని ఎప్పుడు ఒక థాట్ ఉండేది. నేను పెళ్లి చేసుకున్నప్పటికే నేను ఐ వాస్ 27 ఇయర్స్. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ అ చైల్డ్ బిఫోర్ 30 కన్నా ముందు ఐ వాంటెడ్ టు కన్సీవ్. సో ఐ ప్లాన్డ్ ఇట్ దట్ వే. ఇట్ వాజ్ ఆల్వేస్ అ ప్లాన్ వన్. మ్యారేజ్ 2010 June 20th అయింది. ఫర్ 1 ఇయర్ నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను. కొత్తలో పెళ్ళైంది కాబట్టి బయటికి వెళ్ళి జాబ్ చేస్తే కొంచెం అప్పుడే కొత్త మ్యారేజ్ అండ్ లైఫ్ మిస్ అవుతాం అని చెప్పి 1 ఇయర్ నేను ఇంట్లో ఉన్నాను హౌస్ వైఫ్గానే. 2012లో నేను ఫ్యాట్ పర్సనల్లోనే హెచ్ఆర్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. హ్యాపీ కెరియర్ బాగుంది అండ్ 2013-14 కూడా ఆల్మోస్ట్ కెరియర్ చాలా పీక్స్లో ఉంది. అండ్ 2014 మీడ్లో అనుకుంటాము వేర్ వి బోత్ నేను శ్రీకాంత్ ఫీల్ వి ఫెల్ట్ ఇంత కిడ్స్ పుట్టాలి, కిడ్స్ ఉండాలి అని చెప్పి. బికాస్ అప్పటికే 4 ఇయర్స్ అయిపోయింది అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నావు ఆర్ ఎల్స్ పప్పాలను ఎప్పుడు తినిపిస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. కెరియర్ కొంచెం పీక్స్లో ఉన్నా సరే వి ఫెల్ట్ లైక్ చాలు లెట్స్ ప్లాన్ ఫర్ కిడ్స్ అని చెప్పి అనుకున్నాము. అందరికీ తెలిసిందే దట్ ఐ కుడెంట్ హ్యావ్ చిల్డ్రన్ అండ్ దేర్ వర్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అండ్ వి డిసైడెడ్ ఓకే దేవుడు మమ్మల్ని చూస్ చేశాడు టు బీ వరల్డ్ ట్రావెలర్స్. యూనో పిల్లలు పుడితే వాళ్ళకి చదువు ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు, ఆ ఖర్చులన్నీ మేము తీసుకొని హాలిడేస్కి వెళ్దాము అండ్ ఆ బాధ పెయిన్ అవన్నీ తట్టుకొని బయటకు వచ్చాక యూ హ్యాడ్ టు సీ ద బ్రైటర్ సైడ్. చిన్నప్పటి నుంచి పాపను చాలా కేర్ఫుల్గా, యూజువల్గా చిన్నపిల్లలు అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, జలుబని, దగ్గని, జ్వరం అని. కానీ మా పాపకి ఏంటంటే కొంచెం ఎక్కువ అనమాట. నేను ఎంత కేర్ఫుల్గా చూసుకుంటున్నానో తనకు అంత తొందరగా నిమోనియా అని, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వచ్చేసాయి. 9 మంత్స్ బేబీ అప్పుడు హాస్పిటలైజ్ అయిందండి. అప్పుడు ఒక 10 డేస్ అనమాట.
కంటిన్యూస్గా హాస్పిటల్లో పగలు రాత్రి ఉండిపోయాం, డయేరియా అయిపోయి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని చెప్పేసి మిల్క్ పడట్లేదు పాపకి. సో మిల్క్ ఇవ్వలేని సిచ్యువేషన్ అన్నమాట. మిల్క్లో లాక్టోజ్ అనేది ఉండకూడదు కాబట్టి లాక్టోజ్ లేని మిల్క్ పౌడర్ యూజ్ చేయాలి. అది అప్పట్లో చాలా ఎక్స్పెన్సివ్, అయినా కూడా ఫేస్ చేసి చేసాము. అది ఆ స్టేజ్ దాటాము అనుకునేసరికి 2 ఇయర్స్ ఏజ్లోని పాప పడిపోయి హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది. అప్పుడు అయితే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయామండి, చాలా భయపడ్డాను. అసలు ప్లానింగ్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ చేద్దాం మనం మంచిగా సెటిల్ అవుదాం ఇలాగే ఉండేది. ఐ వాంట్ హిమ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ సెటిల్ అనమాట, బట్ తనకి ఇక జాబ్ సెట్ కాక సో అగైన్ అని అనుకుంటున్నప్పుడు పిల్లల గురించి అడగటం, ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసినప్పుడు మనకు కూడా ఉంటే బాగుంటుంది కదా అని తను అనటం చేయటం అవ్వట్లేదు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చేయటం దగ్గర చేయడం వల్ల వన్ టైం ఐ జస్ట్ గాట్ ప్రెగ్నెంట్. అప్పుడు నేను వర్క్ చేస్తున్నాను, నేను యూస్ టు స్టే ఇన్ 3-story బిల్డింగ్ అనమాట, దర్ ఇస్ నో లిఫ్ట్, డాక్టర్ అయితే నాకు బెడ్ దిగద్దని చెప్పింది. సో బట్ నాకు అవ్వలేదు, వర్క్కి వెళ్ళేదాన్ని, క్యాబ్లో వెళ్ళి వచ్చేసరికి సమ్హో ఇట్ గాట్ అబార్టెడ్ ఫస్ట్ అబార్టెడ్ అయిపోయేసరికి వీ వర్ వెరీ మచ్ డిస్టర్బ్ అండ్ వీ జస్ట్ ఫ్లూ టు ఆస్ట్రేలియా. విత్ఇన్ ఫ్యూ మంత్స్ అనుకుంటాను ఐ హావ్ కన్సీవ్డ్ అండ్ ఐ వాజ్ లైక్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఐ ఇన్ఫార్మ్ మై పేరెంట్స్ అండ్ ఆల్ అండ్ చెకప్కి వెళ్ళాను. డాక్టర్ ఏమో అన్ని టెస్ట్ చేశారు అండ్ వేర్ ఐ కేమ్ టు నో దట్ బేబీకి ఇంకా హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి. సో హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు అంటే నాకు కొంచెం టెన్షన్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత డాక్టర్ అన్నారు పర్వాలేదు, కొంచెం అందుకి 7th week అలా స్టార్ట్ అవుతుంది, పర్వాలేదు అని చెప్పి అన్నారు. సో దేవుణ్ణి ప్రే చేసుకుంటూ ఉన్నాను అండ్ ఆల్కొని మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు, అవి యూజ్ చేశాను. నెక్స్ట్ వీక్ అనుకుంటాను మళ్ళీ చెకప్కి వెళ్ళాను అండ్ హార్ట్ బీట్ వచ్చింది అని చెప్పారు. సో అమ్మాయి ఇంకా పర్వాలేదు, ఇంకా సేఫ్గా వెళ్తుంది అని చెప్పి అనుకున్నా. ఒక 2 months or 3 months స్కాన్ రాశారు. అప్పుడు స్కాన్కి వెళ్తే నాకు డాక్టర్ ఎవరైతే స్కాన్ చేశారో ఆవిడ అతను సారీ బేబీ లేదు, డౌన్ సిండ్రోమ్ ఉంది, ఐ థింక్ యూ హ్యావ్ టు అబార్ట్ అని చెప్పారు. అసలు చాలా బాధపడ్డాను ఆ రోజు. ఇమీడియట్గా నేను శ్రీకాంత్ చెప్పలేదు, వి కేమ్ హోమ్ అండ్ ఇంటికి వచ్చా చెప్పాను ఆయనకి ఇలాగా ఇలా జరిగింది అని చెప్పి. అసలు ఎప్పుడూ నేను శ్రీకాంత్ని అసలు ఏడుస్తూ చూడలేదు, ఫర్ ది ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ హిమ్ క్రైయింగ్. ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు కిడ్ వచ్చిన తర్వాత జాబ్ చేయగలనా లేదా, అప్పుడు మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, ఎలా లీడ్ చేస్తాం లైఫ్ని, ఎలా ముందుకెళ్తాము, వచ్చే సిచ్యువేషన్స్ని దాటుకొని ముందుకు వెళ్ళగలమా లేదా అని ఒక థాట్ వచ్చింది. బట్ వాట్ ఎవర్, ఏదన్నా ఫ్యామిలీ లైఫ్ కన్నా పిల్లల కన్నా ప్రపంచంలో ఏది ఇంపార్టెంట్ కాదు. అఫ్కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, అది ఉంటేనే లైఫ్ అన్నది మా ఉద్దేశం కాదు, పిల్లలతో ఒక మంచి ప్రపంచం ఉండాలి అని అనుకున్నాం. సో కన్సీవ్ అయ్యాను, జాబ్ చేశాను, మంత్స్ పెరిగే కొద్దీ కష్టమవుతుంది, జాబ్ మానేశాను, టైట్ అయింది కొంచెం, ఫైనాన్షియల్గా అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ చేసుకున్నాము. ఒక రకమైన భయం వేసింది, ఓకే ఇలా ఇంకా పిల్లలు పుట్టకుండానే ఇట్లా అడ్జస్ట్మెంట్స్కి స్టార్ట్ అయిపోయాం కదా, తర్వాత ఏంటి అని. కానీ ఓకే విల్ సీ, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్, డేర్ చేయాలి, కరేజ్ ఉంది మన దగ్గర, లైఫ్ అయిపోలేదు ఇంకా, మన లైఫ్ స్టార్ట్ అయింది, ముందుకెళ్దామని చెప్పి అనుకున్నాము. ఎప్పుడు కలిసి ఉండదంటూ లేదు, మ్యారేజ్ అయ్యాక కూడా ఇక్కడ పూణేకి వచ్చేసి జాబ్ చేయడము, యాజ్ యూజువల్గా మార్నింగ్ వెళ్ళిపోవడము, ఈవినింగ్ ఇంటికి వచ్చేసి హౌస్ వైఫ్ ఏం పని చేసుకుంటుందో అదే పని చేసుకుంటాను. జనరల్గా 4 కలిసి ఉండేవాళ్ళం ఫ్రెండ్స్తో, సిస్టరు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 4 అమ్మాయిలు, బాగా ఎంజాయ్ చేశాను చాలా. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అది బ్యాచులర్హుడ్ లాగే ఉండేది. స్టార్టింగ్లో అంతా బాగానే ఉండేది, యాజ్ టైమ్ పాసెస్ ఆన్ లోన్లీనెస్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే కొన్ని హస్బెండ్తోనే చెప్పుకోగలం, కొన్ని సిస్టర్స్తోనే పంచుకోగలం, కొన్ని ఫ్రెండ్స్తోనే. హస్బెండ్ ఎలా అంటే జనరల్గా మంత్లీ వన్స్ అలా విజిట్ చేసేవాళ్ళు, బట్ ఆ విజిట్ సరిపోలేదు నాకు. ఇన్ దాట్ పీరియడ్ నేను అడిగాను పిల్లలు కావాలి నాకు అనేసి. తను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉండేవాళ్ళు కాదు, సో ఇప్పుడే వద్దు ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాము అనేసి. తనేమో అక్కడ నేనేమో ఇక్కడ, అసలు టైం కూడా దొరికేది కాదు కాల్స్లో మాట్లాడుకోవడానికి. తను రైట్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ చాలా బిజీగానే ఉండేవాళ్ళు, నాకు టైం ఉన్నప్పుడు తనకు ఉండేది కాదు, వైస్ వర్సా. తర్వాత తను ఒప్పుకున్నారు, తర్వాత బేబీ పుట్టింది, అంతా డెలివరీ అంతా అమ్మ వాళ్ళ ఇంట్లోనే అయింది. ఆల్మోస్ట్
సిక్స్ మంత్స్ కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఇంకా జాబ్ మానేద్దాము అన్న సిచ్యువేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే ఒక పెద్ద బాంబ్ పడింది నా మీద. అదేంటంటే ఫైనాన్షియల్గా మొత్తం లాసెస్, ఇంకా ఏమి లేదు, నేనే ఇంకా ముందు నిల్చొని జాబ్ చేయాల్సిన పరిస్థితి. ఐ స్టార్టెడ్ డీప్ డిగ్గింగ్ అండ్ ఆల్. నాకు అర్థమైంది ఎంతవరకు ఎంత లోతుగా మునిగిపోయి ఉన్నాము అనేసి. డెలివరీ అయ్యాక కూడా ఐ వాజ్ డూయింగ్ మై బ్యాంకింగ్ జాబ్ అయితే వాడిని ఇంట్లో వదిలేసి ఐ హ్యాడ్ టు గో టు వర్క్ అనమాట. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ మదర్ ఐ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్, అంటే ఎలా వీడిని ఇంట్లో వదిలేసి నేను వెళ్తున్నాను. ఈ వాజ్ స్టిల్ అ బేబీ, వాజ్ జస్ట్ లైక్ 3 months ఓల్డ్. అప్పటికే ఐ వాజ్ కాల్డ్ బ్యాక్ టు ద జాబ్. సో ఇట్ వాస్ డెఫినెట్లీ అ స్ట్రగల్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ స్ట్రగల్ బికాస్ యు నో, అంటే జాబ్ మళ్ళీ ఇంట్లో మేనేజ్ చేయడం ఇస్ వెరీ ఈజీ, కానీ ఇట్స్ ద మెంటల్ పొజిషనింగ్ అనమాట. ఇక్కడే డాక్టర్ దుర్గా గారు అట్ ఓఎస్ఎస్ వెళ్ళి కలిసినప్పుడు one of the best doctors, only because she's not like a doctor. ippu doctor dikki kelthe unna problems u leni problems u possibilities u anni cheppi confuse chesestu untaru. She was like, we will handle whatever it is, you want a child, no, we should bring in a beautiful baby for you. And she just stayed on the positive angle of it, so that naaku unna tensions, fears avanni avaru teesesindi. So then it just became about the process, 2 years of working on it and putting everything right and preparing my body. 3 attempts tarvata, 3rd attempt was nirvana. మదర్ అవ్వడం అంటే ఇంకో జన్మెత్తడం అంటారు. అదేంటో నాకు ఆ రోజు తెలిసింది. ఎంత ఫేస్ చేస్తున్నా ఒక సైడ్ నుంచి నాకు ఒక హ్యాపీనెస్ అనమాట. ఓకే, నేను మదర్ అవుతున్నాను, నాకు ఒక బేబీ వస్తుంది, గర్వం వస్తుంది అనమాట ఒక పక్క నుంచి. ఫైనలీ డెలివరీ అవ్వగానే బేబీని తీసుకొచ్చి నా దగ్గరికి, చూడండి మీ బేబీని అన్నారు. అమ్మాయా అబ్బాయా అని అడిగాను ఫస్ట్ క్వశ్చన్. నేను, మీరే చూసుకోండి అన్నారు. చూసి, అమ్మాయ్యా నాకు అమ్మాయే పుట్టింది అనేసరికి వాళ్ళందరూ నవ్వేశారు అక్కడ. ఇదేంటి ఇలా అని చెప్పి అనుకున్నారు. అందరూ వచ్చి డాక్టర్స్ అందరూ కూడా ఎవరన్నా అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి అనుకుంటారు, అమ్మాయి పుడితే పక్క దీనిలో ఉన్న వాళ్ళు కొంచెం డల్ అయిపోయారు, అమ్మాయి పుట్టి ఇంత హ్యాపీనెస్ చూస్తున్న కపుల్ని మిమ్మల్నే చూస్తున్నానని చెప్పి అన్నారు. 11 o'clock ఐ థింక్ వీ గాట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. పెయిన్స్ రాలేదు, ఏం రాలేదు. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అసలు డెలివరీ అంటే ఇంత పెయిన్స్ ఉంటాయి, అంత పెయిన్స్ ఉంటాయి, హెవీ అని చెప్తారు కదా. ఐ వాజ్ లైక్ ఇంత ఈజీ అంటే, అప్పుడు ఇంకా పెయిన్స్ రాలేదు కదా, డాక్టర్ ఏమో డెలివరీ టైం దగ్గర పడింది అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ వాకింగ్, కొంచెం నడిచి రండి, కాస్త పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయేమో అని అన్నారు. నడిచాను, నొప్పులేం రాలేదు, వెళ్ళి హ్యాపీగా పడుకున్నాను. బెడ్ మీద పడుకున్నప్పుడు చిన్నగా పెయిన్ స్టార్ట్ అయింది, లైక్ ఇన్ ద బ్యాక్ అండ్ బ్యాక్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొంచెం కడుపు నొప్పి. మా అమ్మ అడిగింది అనమాట, అమ్మ పక్కన ఉంది, ఇది పెయిన్ స్టార్ట్ అయిందంటే అయ్యిందమ్మా స్టార్ట్ అయింది, ఇంతేనమ్మా, దీనికి ఎందుకు నార్మల్ డెలివరీ కష్టం అంటారు అని అన్నా. స్లోలీ మై పెయిన్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్. యాక్చువల్లీ ఒక చిన్న ఇంటర్వెల్స్ ఉంటాయన్నమాట, లైక్ కొందరికి 30 seconds ఉంటాయి, కొందరికి 10 seconds. నాకు ఇట్ ఈస్ లైక్ వెరీ లెస్, అంటే ఐ డోంట్, ఒక పెయిన్కి ఇంకో పెయిన్కి ఎక్కువ డిఫరెన్స్ లేదు, జస్ట్ 10 seconds. లైక్ అంటే నాకు టైం లేదన్నమాట టు రిలీవ్ అండ్ దెన్ టేక్ ద పెయిన్ అగైన్. స్టార్ట్ అయింది, మెల్లగా అయ్యింది అయ్యింది అయ్యింది, ఇట్ వెంట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ హై. లిటరలీ ఇట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్, ఇంత పెయిన్ ఇట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎనీ టర్మ్స్. దేర్ ఇస్ నో వర్డ్ ఇన్ ద డిక్షనరీ టు టెల్ ద పెయిన్ ఫర్ దిస్. సో ఒక ఒక స్టేజ్ తర్వాత ఐ వాజ్ లైక్ నోబడి షుడ్ టచ్ మీ అనమాట, ఎవరైనా ముట్టుకుంటే నాకు పెయిన్ ఎక్కువైపోద్ది. ఐమ్ షౌటింగ్ ఆన్ ఎవ్రీబడి, ఐమ్ షౌటింగ్ మై హస్బెండ్, ఐమ్ షౌటింగ్ ఆన్ మై మదర్, ఐమ్ షౌటింగ్ ఆన్ మై నర్స్, ఐమ్ షౌటింగ్ ఆన్ డాక్టర్, ప్రతి ఒక్కడికి డోంట్ టచ్ మీ, ఇఫ్ యూఆర్ టచింగ్ మీ టెల్ మీ. సో నేను నాకు నేను ప్రిపేర్ అవుతాను కదా, అంత పీక్స్ ఆఫ్ పెయిన్ అనమాట. సో ఒక స్టేజ్ తర్వాత దెన్ ఐ టోల్డ్ ఐ ఎమ్ నాట్ ఏబుల్ టు టాలరేట్, ప్లీజ్ నాకు సిజరీన్ చేసేయండి అని నేనే అడిగాను. అంత నార్మల్ డెలివరీ ఉండాలి అని అనుకుని వెళ్ళాను నేను, ప్లీజ్ సిజరీన్ చేసేయండి అంటే. దెన్ డాక్టర్ 6-7 hours ఆల్రెడీ యూ గాన్ త్రూ, ఇంకోసేపు ఉంటే అయిపోద్ది అంటే జస్ట్ బేర్ ఇట్ అన్నాను. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫర్ మై బేబీ అని అనుకుని ఐ వాజ్ బేరింగ్ ఇట్. తర్వాత దే టుక్ మీ టు ద అదర్ రూమ్, ఇంకా దెన్ ద పెయిన్ హ్యాస్ గాన్ పీక్స్. ది గేమ్ ఇస్ అన్ ఎపిడ్యూరల్ అని ఒకటి ఇంజెక్షన్ ఉంటుంది, అది ఇచ్చారు. దెన్ స్లోలీ థింగ్స్ హ్యాపెన్, డెలివరీ అయ్యింది. ఐ ఫెల్ సమ్ యు నో వార్మ్ thing coming out of me, I heard a cry, a very small cry. You know, the pain I've gone through so many hours, it's all gone.
When I heard the cry, I didn't know it was a baby boy or a girl. So doctor adigaru evaran kuntunaro anana. I said anybody is fine. And then she lifted up virtue like this and she showed it to me. It's a baby girl anana. That was first when I saw virtue. She opened her eyes and chustha undannamata nannu ilaga. Then I asked doctor, can I touch her okka sari muttukochcha? She said okay, because it was all like blood anta untundi kada. Then I touched her forehead and said hello, and she was like that little cry. So went into labor room lo peacefully morning 5:36 ku teeskelthe pain on and off. ఆన్ అండ్ ఆఫ్ వస్తే ఉంటుందని ఆన్ అండ్ ఆఫ్ రావట్లేదు నాకు కంటిన్యూస్ అనమాట. అలాగే నేను దగ్గర నుంచి ఎగిరిపోతున్నాను నేను. అంతంత పెయిన్స్ నా వల్ల కావట్లేదు. అవి షౌటింగ్ అని ఎవ్రీబడి ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద అరవటం అన్న నాకు పెయిన్స్ ఆపుతారా లేదా అంటే ఆ నర్సులకు ఎలా ఉంటుందంటే ఎంతో మంది చూసింటారు వాళ్ళ పెయిన్స్ ఏదొక పెయిన్గా నీకు ఎందుకు అట్లా అరుస్తో కామ్గా ఉందంటే నీ కాదు నొప్పులు నా నొప్పులు నేను భరించలేకపోతే నాకు ఏదో ఒకటి చేయి నా వల్ల కాదు అని అంటే కత్తిని ఎపిడ్యూరల్ అనమాట. స్పైన్కి ఎపిడ్యూరల్ పెట్టారు ఎప్పుడు మార్నింగ్ 9:10 ఆ టైం పెడితే అదే నార్మల్ డెలివరీని డాక్టర్ నార్మల్ డెలివరీ కన్ఫర్మ్ చేసేసింది బేబీ కట్ పొజిషన్లోనే యూఆర్ ఫర్ నార్మల్ డెలివరీ అని. బట్ నైట్ 10 ఆ టైం వేసరికి ఇంక ఇంకా పెయిన్స్ హాఫ్ వచ్చి ఆగిపోయినాయి అనమాట. సో పెయిన్ స్టార్ట్ ఏదో ఇస్తారు కదా ఇంజెక్షన్స్ ఏవి ఇచ్చిన తర్వాత ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి స్కాన్ అనమాట బేబీ ఏ పొజిషన్లో ఉంది ఏంటి ఎప్పుడు టైం అనలైజ్ చేస్తుంటారు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఒకసారి వచ్చేసరికి బేబీ కనిపించలేదు వాళ్ళు చాలాసేపు ఎలా వెతికినా బేబీ కనిపించట్లేదు వాళ్ళకి నా ఏది బేబీ ఏది హార్ట్ బీట్ ఏది ఏం కనిపించట్లేదు ఏదైందని. ఏంటంటే విషయం ఎప్పుడు కూడా 1 hour to 1.5 hours ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు పెయిన్స్ రాకుండా నేను మార్నింగ్ నుంచి తీసుకున్నాను ఇంజెక్షన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరుగుతుందో నాకేం తెలియదు. సో బ్లాడీ ఫుల్ అయిపోయి బేబీ అందరూ చక్కగా తిరుగుతుందంట. సో బీచ్ పొజిషన్కి వచ్చేసింది బేబీ నాకు ఏం తెలియట్లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ నైట్ అప్పుడు 11:30-12 అవుతుంది. మార్నింగ్ 5:36 నేను లెబరూంలోకి వెళ్తే అదే ఆల్రెడీ 8 జూలైకి వచ్చేసింది డేట్. గబ్బా గబ్బా తీసుకెళ్లారు సిజేరియన్ ఆబ్వియస్లీ సిజేరియన్ బీచ్ పోజింగ్ వస్తే కంపల్సరీ సిజేరియన్ చేశారు. డాక్టర్ మాట్లాడుతూనే ఉంది ఏంటన్నా ఎవరు రాలేదా ఏంటంటే మా పేరెంట్స్ లేదు ఎవరు లేరు ఫ్రెండ్సే ఉన్నారు ఇంకా అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఇవన్నీ తనకి టికెట్ దొరకలేదు రావడానికి ఆయన లేరు పక్కన. సో ఎవరింగ్ సింగిల్ హ్యాండెడ్గా అన్ని సింగిల్గానే అయిపోతున్నాయి అనమాట. ఏదో ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు అవి కానీ ఈ ఎమోషన్ ఈ ఫీలింగ్ ఇదంతా నేనే భరించాలి కదా అదే ఐ కాన్ ట్రాన్స్ఫర్ టు ఎనీబడి. ఇక్కడ దాకా వచ్చాను కొంచెం బేబీని ఎట్లా అన్నా వస్తే బాగుంది అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు ఆపరేషన్ అయిపోయింది చేసి సిజేరియన్ చేసిన తర్వాత డాక్టర్ ఏమైంది బొల్లని పట్టుకుని నీకు బుజ్జి పాప పుట్టింది అని చెప్పింది. యాక్చువల్గా మన పెళ్లిలో మనం ఎంజాయ్ చేయము అంటాం కదా సేమ్ అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ కూడా డెలివరీలో కూడా మన డెలివరీ ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయలేము. ఆ ఫీల్ అసలు ఏం తెలీదు. బై ద వే నాకు సీజర్ అయింది. సీజర్కి ముందు పెయిన్స్ రాలేదు ఆల్మోస్ట్ ట్రై చేశాను కానీ ఏమైతే కుదరలేదు. ఆ టైంలో ఇంకా సీజర్ అనేసరికి చాలా భయపడిపోయి ఇంకా డాక్టర్స్కి అందరికీ ఓకే చెప్పేసి సరే సీజర్కే వెళ్ళిపోదాం అనేసి ఇంకా తను చెప్పిన సెకండ్ నుంచి ఇంకా నేను అస్సలు పెయిన్ అయితే తట్టుకోలేకపోయాను. వస్తున్నాయి చాలా లైట్గా పెయిన్స్ వస్తున్నాయి బట్ ఇట్ వాజ్ ఓకే. మరీ చాలామంది దగ్గర నుంచి ఎక్స్పీరియన్సెస్ విన్నాను పెయిన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి బట్ అది దట్ వాజ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో. కానీ నాకైతే గుడ్డే అది సీజర్ వల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం అవ్వలేదు. కానీ అది బేబీ మొహం చూడగానే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంటారు కదా నాకైతే అసలు అదేం కలగలేదు. ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 6 months ఆఫ్టర్ డెలివరీ ఐ రియలీ 6 to 8 months ఐ థింక్ అండ్ ఐ థాట్ ఇంకా ఇలా కాదు ఇది వర్కౌట్ అవ్వట్లేదు. సో I mean, I was too emotional and I wanted to spend more quality time in Madhavi. So, I took a break. After motherhood, everything's changed. ఇక్కడ ఎక్కడ మాన్యువల్ ఉండదండి. ఇదిగో ఈ రోజు ఇలా ఉండాలి రేపు ఇలా ఉండాలి. ఎస్ ఈ రోజు తన స్లీప్ స్కెడ్యూల్ ఐ ఫిగర్డ్ అవుట్ హర్ మిల్క్ ప్యాటర్న్ తను ఎందుకు ఏడుస్తుందో అనుకునేసరికి దెర్ఇస్ అ కంప్లీట్లీ అనదర్ యునో వరల్డ్ విండ్ ఆఫ్ అ థింగ్ దట్ కమ్స్ టు యూ. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ లెసన్. ఎవ్రీ డే ఈజ్ big guilt. Every day is joy. Every day pillana pause button lo peradam anipistundi edipichinappudalla pause la pettu 2 hours tarvata play chesthe malli you know but she's not a toy. There's no pause play button. Nannu enta irritate cheyalo life lo anta irritate chestundi but the joy she gives me it's unparalleled. It's not something that somebody can express or explain because it's a feeling. Nenu చాలా గర్వంగా చెప్పేదాన్ని దట్ ఐఎమ్ అ వెరీ లవింగ్ పర్సన్ వెరీ లవబుల్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ లవ్ టు గివ్ అని.
నాకు నిర్వాణ పుట్టేంత వరకు ఆ లవ్కి మీనింగ్ ఏంటో తెలియలేదు. ఏదో ఒక నా హార్ట్లో ఇంకో ప్లేస్లో ఎక్కడో ఒక ట్యాప్ ఓపెన్ అయినప్పుడు దెర్ జస్ట్ దిస్ ఫ్లో ఆఫ్ వాటర్ దట్ లవ్ దట్ పోర్స్ లైక్ వాటర్. పాపే ఇంక ప్రపంచం అనమాట. 5 మినిట్స్ కూడా తనని ఎక్కడ ఏ క్లాసెస్ జాయిన్ చేసినా ఎక్కడికి తీసుకెళ్ళినా ఎక్కడ వదిలిపెట్టను, తనతో పాటు కూర్చుంటాను, తను చేస్తున్నవి నేను చూస్తూ ఎంజాయ్ చేస్తాను, తన ఇంటికి తీసుకొస్తాను, ఆడిస్తాను, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాను, తనకి ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. 1 ఇయర్ కంప్లీట్లీ ఎలా గడిచిందో అసలు ఎలా పాస్ అయిందో తెలీదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫీడింగ్, ప్లేయింగ్ విత్ హర్, బేదింగ్ హర్ అన్ని. ఆ తర్వాత లేటర్ ఆన్ ఐ వెంట్ డేర్ టు మై మదర్ ప్లేస్ ఫర్ సమ్ టైమ్. ఆ తర్వాత నేను వచ్చేసాను ఇక్కడికి బికాస్ చరణ్ వాజ్ అలోన్, మై హస్బెండ్ వాజ్ అలోన్. సో ఐ థాట్ కిడ్ ఫాదర్తో కూడా పెరగాలి, సో దేల్ హ్యావ్ దట్ మోర్ బాండింగ్ చిన్నప్పుడు. హీ విల్ ఆల్సో అండర్స్టాండ్, హీ విల్ ఆల్సో యూ వోంట్ బీ మిస్సింగ్ ఇట్ అని వచ్చాను అనమాట. ఓన్లీ మీ చరణ్ అండ్ పాప, పేరెంట్స్ వర్ నాట్ హియర్ బికాస్ మై మామ్ వాజ్ బిజీ. అమ్మ మా అన్నకు కూడా పాప పుట్టింది ఆ టైంలో, సో షీ వాజ్ బిజీ దేర్ లైక్ 1.5 ఇయర్ వీ 3 ఓన్లీ వర్ టుగెదర్. అప్పుడప్పుడు ఊరికి వెళ్ళి వచ్చేవాళ్ళం, పేరెంట్స్ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు. సో షీ వాజ్ మై కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు, ఈవెన్ నిద్రలో కూడా మధ్యలో తను లేస్తూనే లేవటం, ఏమైనా కావాలంటే ఇవ్వటం, పాలు లేంటే సంథింగ్, ఇఫ్ షీ హాస్. ఒక్కొక్కసారి ఏడుస్తారు, సడన్గా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు అర్థం కాదు మనకి, మనకు అలవాటు లేదు. ఫస్ట్ బేబీ కదా, ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది, కడుపు నొప్ప లేంటే ఏంటి అని. సో హ్యావ్ గాన్ త్రూ ఆల్ దిస్ హ్యాపీ, ఇట్స్ ఆల్ హ్యాపీ మూమెంట్స్. అప్పుడు కొంచెం టైమ్లెస్ అండ్ స్లీప్లెస్ నైట్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఒకసారి అవన్నీ తెలుసుకుంటే ఇట్స్ ఆల్ హ్యాపీ మూమెంట్స్ ఫర్ అస్. ఒకరోజు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పాపను తీసుకొని మీరు ఒకసారి హాస్పిటల్కి రావాలి అని. 2 అవర్స్ పాపకు చెకప్ చేశారు, లైక్ తన మైల్ స్టోన్స్ అన్నీ రియాక్ట్ అవుతుందా లేదా, హియరింగ్ ఉందా లేదా, ఐసైట్ ఉందా లేదా. ఐసైట్ ఓకే, ఇయర్ వినిపిస్తుంది, చేతులు కాళ్ళు మాత్రం మూమెంట్ సరిగ్గా లేవు అని చెప్పారు నాకు. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు అన్నీ సెట్ అవుతున్నాయి, ఇప్పుడు ఇంకొకటి అంటే ఏం చేయాలంటే పాపకి మినిమం 4 to 6 మంత్స్ ఫిజియోథెరపీ చేయించాలి అని చెప్పారు. కుక్కట్పల్లి టు డైలీ హైదరాబాద్ మన రషీద్బాగ్ దగ్గర, యూస్ టు గో బై 7, యూస్ టు కమ్ బ్యాక్ బై 1 PM. పాపకి ఎక్సర్సైజెస్ 4 మంత్స్ చేయించాను. స్లోగా పాప ఇట్లా స్ట్రైట్ ఉంటాయి అంతే, ఇలా ఉంటాయి అంతే. ఇలా మూమెంట్ రావాలంటే ఇట్లా ఇలా రాదు ఫ్రీగా, ఇలా టెన్షన్. ఆ పిల్ల లేవట్లేదు, తాకట్లేదు, చూడట్లేదు, చేయట్లేదు, ఇదే టెన్షన్. సో ఆఫ్టర్ 4 మంత్స్ రోజు తీసుకెళ్ళి చేపిస్తే తను ఫైన్ డే ఇంకే ఆడుతుంది, కింద పెట్టాను. సడన్గా తనంతా తను లేచి తాక్కుంటూ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది. అంటే లైక్ వాచింగ్ అనమాట, నేను ఇక్కడ ఉన్నాను, బాగా తను తాకింది చేయించినందుకు సంథింగ్ ఒక మైల్ స్టోన్ నిలిచాను. ఇంకా నాకు చాలా హ్యాపీ అన్నాడు, ఒక మైల్ స్టోన్ నిలిచాయండి, ఇంకా నడవకపోయినా పర్వాలేదు పాకపోయింది అని. బ్రేక్ తీసుకున్న తర్వాత ఇట్ వాస్ లైక్ రిలీఫ్ అనమాట. అంటే సడన్లీ దర్ సో మచ్ టైం, అంటే ఇంతకు ముందు అంటే పొద్దున్న లేచి నో రెడీ అయిపోయి వాటితో కొంచెం మురికితో కొంచెం టైం స్పెండ్ చేసి అటు రష్, కానీ ఇప్పుడు ఒకసారి సబాటికల్ తీసుకుంటే యూ హ్యావ్ లైక్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ లైక్ అ రిలీజ్, అంటే యూ గెట్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ కిడ్ అండ్ ఇట్స్ ప్రెషియస్, ఇట్స్ ప్రైస్లెస్. బేబీ కోసం అని నేను ఇప్పుడు జాబ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తా మేబీ ద జాబ్ ఆర్ ఎ బిజినెస్ ఆర్ సంథింగ్ ఐ విల్ స్టార్ట్. బేబీకి నా నీడ్ అనేది ఇప్పుడు చాలా ఉంది అండ్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ బేబీ వెరీ కేర్ఫుల్లీ. అండ్ ఫుడ్ పెట్టడం కానీ ఆడించడం కానీ అండ్ మదర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీ. బాబు పుట్టిన తర్వాత లైఫ్ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది నాకు. అంతకుముందు నాకు ఓన్లీ నేను శ్రీకాంత్ మాత్రమే నా లైఫ్ అని అనుకున్నాము. పిల్లలు అంటే ఇష్టమే కానీ మరి లైఫ్ చేంజ్ అవుతుంది అని మాత్రం నేను అసలు అనుకోలేదు. అలాంటి ఆశ్రిత నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా వరల్డ్ మొత్తం ఇంకా ఆశ్రితనే అయిపోయింది. ఇంకా ఏ బాబుని చూసినా కూడా తేజస్ని చూస్తున్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఆ ఏజ్లో పిల్లల్ని చూస్తుంటే తేజస్ ఇక్కడ ఉంటే బాగుండేది కదా, ఇలా ఆడుకునేవాడు కదా వీళ్ళతో, కలిసిమెలిసి ఉండిపోయేవాడు కదా, నేను కూడా ఈ టైంలో ఇక్కడే కిందే ఉండేదాన్ని, అటు
టీవీ చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా కొంచెం ప్రొడక్టివ్గా పిల్లలతో స్పెండ్ చేసేదాన్ని, హ్యాపీగా లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది కదా హౌస్ వైఫ్స్ది అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. వీకెండ్స్ నాకు టైం ఉంటుంది వెళ్ళొచ్చు, కానీ ఆ డిస్టెన్స్ వల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ 15 to 18 hours ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 days వెళ్ళి వాడిని బాధ పెట్టడం కన్నా బెటర్ నేను బాధపడుతూ ఇక్కడ కొంచెం నన్ను నేను డైవర్ట్ చేసుకుంటూ నన్ను నేను హ్యాపీగా ఉంచుకుంటూ, అలా నేను హ్యాపీగా ఉన్నాను అంటే ఆటోమేటిక్గా నా పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు అనే అనుకుంటున్నాను నేను. ఉమెన్లో తెలియకుండానే మోర్ దెన్ 5 things హ్యాండిల్ చేయగలిగే ఒక కెపాసిటీ ఉంది అని నమ్మకం నాది. వంట చేస్తారు, బట్టలు ఉతుకుతారు, మళ్ళీ పిల్లలు ట్యూషన్ చెప్తారు, హస్బెండ్ని చూసుకుంటారు. ఐ మీన్ ఇట్స్ జస్ట్ థ్యాంక్లెస్ రొటేషన్ నాన్ స్టాప్ జాబ్ అనమాట. యు నో యూ సీ దోస్ రాట్స్ రన్నింగ్ అరౌండ్ ఇన్ అ సర్కిల్, రైట్? ఐ థింక్ హౌస్ వైఫ్స్ ఆర్ లైక్ దాట్. చాలామంది అనుకుంటారు హౌస్ వైఫ్గా ఉంటే చాలా ఈజీ, జాబ్ చేసుకుంటే మేము కష్టపడుతున్నాము, కానీ హౌస్ వైఫ్గా ఉండడం చాలా ఈజీ అనుకుంటారు. నేను అది ఒప్పుకోనండి. ఎందుకు అంటే జాబ్ చేయడం ఎంత కష్టమో హౌస్ వైఫ్గా ఉండడం కూడా అది కష్టమే. నేను ఏది తీసిపడాను, ఎవరి సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆ స్టెప్ తీసుకుంటారు. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి నాకు పాపతో, పాప నా ప్రపంచం అనుకున్నాను కాబట్టి నేను జాబ్ పక్కన పెట్టుకుని హౌస్ వైఫ్గా ఉంటున్నాను. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ యాక్చువల్లీ. అందరూ అంటారు నువ్వు బీటెక్ చదువుకున్నావు జాబ్ చేయొచ్చు కదా, ఇంత చదువుకొని ఇంట్లో కూర్చోవడానికా అని అడుగుతారు. నేనైతే నేను జాబ్ లేదు అని చెప్పనండి, నా పాపతో నాది ఫుల్ టైం జాబ్ కింద నేను డీల్ చేసుకుంటాను. ఎందుకంటే జాబ్ కన్నా ఫిక్స్ టైమింగ్స్ ఉంటుంది, 9 to 5, 10 to 6 సంథింగ్. నాకు ఒక ఫిక్స్ టైమింగ్ లేదు, అది ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను నా జాబ్ని. నేను ఒకసారి షూటింగ్కి వెళ్ళా, మా ఫ్రెండ్ వాళ్ళది షూటింగ్ జరుగుతుంది సుప్రీం అని, కో డైరెక్టర్ మహేష్ గారు, ఈజ్ కో డైరెక్టర్ ఫర్ దట్ సుప్రీం మూవీ, అనిల్ రావుపూడి వాళ్ళది. ఆ ఫిలింకి వెళ్ళి ఒకసారి షూట్లో కూర్చున్నాం. దీనికి ముందు ప్రైడ్ దట్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఫిలిమ్స్ కదా, ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ కో డైరెక్టర్, హృదయకాలం అనే మూవీకి చేశాను. సో ఆ తర్వాత లక్లీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ ఐ క్యారీడ్, అండ్ ఇట్స్ ఆల్ డన్. పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళాను, క్యారీ అయినా కూడా ఐ వెంట్ దెన్ నౌ ఐ టుక్ అ బ్రేక్ ఒక 1-1.5 ఇయర్. ఆ ఎందుకో షూటింగ్కి వెళ్ళాలి అని అనిపిస్తే వాళ్ళు రమ్మన్నారు, వెళ్ళాను. నేను పాప చరణ్ ముగ్గురు వెళ్ళాం. అక్కడ కూర్చొని షూట్లో లైక్ కూర్చోండి అని అంటున్నారు, ఐ వెంట్ అండ్ ఐ సాట్. ఎదురుగా చూస్తే షూటింగ్ జరుగుతుంది, ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ వర్కింగ్, ప్యాడ్స్ పట్టుకొని స్క్రిప్ట్ పట్టుకొని అలా ఇలా పరి, అందులో మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నేను కూర్చోలేకపోతే ఐ నాట్ ఏబుల్ టు సిట్ బికాస్ ఐమ్ ఫీలింగ్ వాట్ ఆమ్ ఐ డూయింగ్. నా వర్క్ అది కదా, దట్స్ మై వర్క్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇస్ మై వర్క్. ఇక్కడ కూర్చుంటే కంఫర్ట్ లేదు, నేను 3-4 times లేచేసాను. ఆ డైరెక్టర్ ఏమో కూర్చోండి కూర్చోండి అని అంటున్నారు. సరే ఆ రోజు ఐ ఫెల్ట్ దట్స్ మై ప్లేస్, నేను అక్కడ ఉండాలి. I think I've taken care of my baby. Now I need to start working also. And my passion, my goal, aim, whatever you call it, it's there. So aa roju I decided andi I need to get back to my work. బేబీని అత్త వాళ్ళ ఇంట్లో పెట్టేశాక ఈవెన్ ఐ వాజ్ హ్యాపీ, బట్ అట్ ద సమ్ టైమ్స్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లోన్లీ అనమాట. ఇప్పుడు పాప షీ ఈస్ వెరీ ఫైన్, స్కూల్కి వెళ్తుంది చక్కగా, ఎల్కేజీ అయిపోయింది, యూకేజీకి వస్తుంది ఇప్పుడు. సో నౌ ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్, అంటే ఇప్పుడు జాబ్ వెళ్ళి చేస్తానో తెలియదు కానీ సో స్మాల్ బిజినెస్ లాగా ఇంట్లో స్టార్ట్ చేశాను. నేను మొదట ఇయర్ నేను స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇవ్వదలుచుకోవట్లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఆన్ మై ఓన్, ఎందుకంటే నేను చూసుకున్నాను కాబట్టి అది బాగా చక్కగా ఉంది అనేది నా ఫీలింగ్. అది ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హర్ థింగ్ అనమాట, అది వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి అది స్కూల్ కానీ అది చదివే ఇది కానీ ఏదైనా నేనే చూడాలి నేనే చేయాలి అని కొంచెం సెల్ఫిష్నెస్తో నేను అందుకే నా టైం అంతా దానికి స్పెండ్ చేసిన వాంట్ ఒక యాక్టివిటీ ఉండాలని చెప్పి డాన్స్ కొంచెం చిన్నప్పటి నుంచే వెళ్తుంది. ఓ వేసేది కానీ పర్వాలేదు, ఫస్ట్ స్టేజ్ షోస్ ఇచ్చింది సో స్టేజ్ ఫియర్ లేదు, చక్కగా చేస్తుంది. నౌ షీ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను ఏదైనా చేయాలి అనుకుంటే జస్ట్ వాంట్ టు డు ఎనీథింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట. నేను ఏదో ఇంటి నుంచి చేసి తనకు అన్నీ సెట్ చేసి నాకు ఖాళీ టైంలో నేను ఏదైనా చేయగలిగితే అంతవరకు చేయాలనేది నా ప్లాన్. రికీస్ లైక్ మై హీరో, వాడి వల్లే ఐ స్టార్టెడ్ యునో లైక్ రైటింగ్, అంటే రైటింగ్ హాబీ ఉండేది చిన్నప్పటి నుంచి. ఐ నెవర్ పర్స్యూడ్ ఇట్ సీరియస్లీ, దెన్ ఐ థాట్ వై నాట్ మేక్ యూజ్ ఆఫ్ ది సబాటికల్ అండ్ రైట్. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ మై ఫస్ట్ బుక్. So I would say that Ricky Valle, you know, my life kind of shifted, you know, I'm pursuing what I'm really passionate about. So writing start chesanu, then I published books and now I've started my own content agency. So I think everything fell in place.
కొంచెం మధ్యలో దెర్ వాస్ టర్బులెన్స్ అంటే మనీ ఫ్యాక్టర్ కానీ లేకపోతే యూనో యూనో ఇండిపెండెన్స్ సెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సో కొన్ని కొన్నిసార్లు ఆల్ మదర్ అందరూ ప్రతి మదర్ షీ గోస్ త్రూ దిస్ ఎస్పెషలీ ద వన్ హూ హాస్ బీన్ వర్కింగ్ యూనో అట్ అ స్ట్రెచ్ సడన్ గా బ్రేక్ తీసుకుంటే ఇట్స్ నాట్ సో ఈజీ ఫర్ ఎనీబడి కానీ If you can kuncha span, if you can manage yourself, I think it will be fantastic. You can, I think later on like avenues open out there, but you have to be a little more patient about it. Chala mandi naku advice chesaru entante crunch lo padiyochu kada padesesi mummali career start chesthe kada manchi peaks lo unnavu enduku anavasaranga ani career nedalukuntunnavu అని చెప్పి అంటారు కానీ వాళ్ళందరికీ నేను ఓకే ఓకే అండి ఆలోచిస్తాను అని చెప్తే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను నిజమే కెరియర్ ఇంపార్టెంటే మనీ ఇంపార్టెంటే కానీ కాదన్నాను కానీ దా అంతకన్నా ఎక్కువ నేను నా బాబుతో స్పెండ్ చేయడంతో ఆ హ్యాపీనెస్ అనేది నేను చాలా ఫీల్ అవుతున్నాను వాళ్ళతో స్పెండ్ చేసే ప్రతి మూమెంట్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది సపోజ్ నేను ఇప్పుడు వాళ్ళని ఎక్కడో ఉంచేసి లేకపోతే పెద్దవాళ్ళు ఎవరినో వచ్చి చూడమని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళిపోయి ఒక 10 ఇయర్స్ తర్వాత నేను కానీ వెనక చూసుకుంటే వాళ్ళతో స్పెండ్ చేసిన మూమెంట్స్ ఏమి ఉండవు పొద్దున్న ఎప్పుడో వెళ్తాం రాత్రి వస్తాము సో డెఫినెట్గా నేను కెరియర్ అండ్ కెరియర్ మిస్ అవుతున్నాను కాదన్నాను కానీ అంతకంటే వాల్యూ అయిన నా అబ్బాయి మూమెంట్స్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ టైమింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ నో సాటర్డే సండేస్ ఈవెన్ అట్ టైమ్స్ నో ఫెస్టివల్స్ వర్క్ ఈజ్ లైక్ దట్ మార్నింగ్ వి స్టార్టెడ్ 5:30 రెడీగా ఉంటే 6 లొకేషన్లో ఉంటే బై ద టైమ్ వి కమ్ హోమ్ ఇట్ విల్ బి లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా లేట్ అవుద్ది ఇప్పుడు ఆర్టిస్ట్లు అయితే టైంకి 6 o'clock అయిపోతే దే మూవ్ ఆఫ్ బట్ మాకు నెక్స్ట్ డే ఏంటి నెక్స్ట్ డే ప్లాన్ ఏంటి నెక్స్ట్ డే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఏం పనులు అన్ని చెప్పాలి అన్ని కరెక్ట్గా ఉన్నది చూసుకోవాలి బై ద టైమ్ వీ కమ్ ఇట్ విల్ బి 8:30 సో వచ్చి వాజ్ ఆల్రెడీ 1.5 years బై దెన్ సో అప్పుడు నాకు అమ్మ వాళ్ళేమో అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఇక్కడ పంపించేసే నేను చూసుకుంటాం యూ స్టార్ట్ వర్కింగ్ అగైన్ అంటే నీ ప్యాషన్ అక్కడ ఉంది బికాజ్ వెన్ ఐ వెంట్ హోమ్ నేను డిస్కస్ చేశాను వాళ్ళతో ఐ మిస్సింగ్ ఇట్ నేను ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మై వర్క్ అంటే వాళ్ళు అన్నారు పంపించే ఇక్కడికి బీ లెట్ హర్ బీ విత్ అస్ ఫర్ సమ్ టైమ్ తర్వాత నువ్వు ఒకసారి సెటిల్ డౌన్ అయ్యాక షీ విల్ ఆల్సో బి గ్రోన్ ఒక 2.5 years అట్లా వచ్చినప్పుడు యూ టేక్ హర్ బ్యాక్ అండ్ అక్కడ ఎవరైనా మనుషులు పెట్టుకోవడం యూ కెన్ డూ సంథింగ్ అన్నాను సో వన్ ఫైన్ డే వీ వెంట్ దేర్ నేను వెళ్ళాను అమ్మ దగ్గర పాపను వదిలేసి ఒక ఐ స్టేడ్ దేర్ ఫర్ యాక్చువల్లీ ఒక 20 days ఐ స్టేడ్ విత్ హర్ అండ్ 21st day ఐ హ్యావ్ టు కమ్ తనకి చెప్పిన అర్థమయ్యే ఏజ్ కాదు అండ్ సో వచ్చేయాల్సి వచ్చింది ఐ జస్ట్ సెడ్ బై ఓకే ఓకే I still remember that day. It was very tough. ఇప్పటికీ అది తలుచుకుంటే ఐ కాంట్ దెన్ అత్తయ్య ఫోన్ చేసి మాట్లాడారు అనమాట ఇట్స్ ఓకే యూఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ గుడ్ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ అని ఓకే ఆ తర్వాత ఐ కేమ్ బ్యాక్ హోమ్ ఇల్లంతా ఖాళీ భర్చూ వాజ్ ఈ ఇంట్లో మేము వీఆర్ లివింగ్ హియర్ ఫర్ ఫ్రమ్ 5 years వర్చు వాజ్ ఎవ్రీవేర్ విత్ అస్ ఇల్లంతా ఖాళీ ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది దట్ రైమ్స్ టీవీ ఎనీవేర్ సో ఐ రియలీ మిస్డ్ హర్ బట్ దెన్ ఐ హ్యావ్ టు బి బోల్డ్ బికాస్ దెర్ ఇస్ సో మచ్ టు అచీవ్ ప్యాషన్ అనేది ఒకటి ఉంటుంది కదా చాలా చెయ్యాలి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది సో దెన్ దట్ ఫైన్ దట్ డే ఐ డిసైడెడ్ వెన్ ఎవర్ ద ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ వర్చు కమ్స్ అప్పుడు ఐ ఫెల్ట్ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి దట్ హాస్ బికమ్ లైక్ స్ట్రాంగ్ ఎనర్జీ ఫర్ మీ ఇప్పుడు మా ఇంట్లో నేను ఎవరు నేను పనిచేయకపోతే వీళ్ళందరికీ జీతాలు లేవు సో అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ లేవు వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళ చదువులు లేవు ఐ టేక్ దాట్ అక్కడి నుంచి ఐ వర్క్ బ్యాక్వర్డ్స్ బికాస్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ కొంతమందికి కెరియర్ ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్లో ఇద్దరు పనిచేయకపోతే యూ కెనాట్ అఫోర్డ్ స్కూల్స్ కానీ వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఒక ఎక్స్బాక్స్ గేమ్ కొనాలంటేనే ఎన్నో రోజులు ప్లానింగ్ చేయాల్సి వస్తుంది ఒక ఫోన్ ఒక ఇల్లు ఈఎంఐ అంత ఉంది సో యూ కెనాట్ జడ్జ్
anymore. యాక్చువల్గా నేను జాబ్కి వెళ్ళొచ్చు ఇప్పుడు, కానీ మా ఇంట్లో నేను శ్రీకాంత్ మాత్రమే ఉంటాము. పొద్దున్న మార్నింగ్ ఆల్మోస్ట్ 9 o'clock శ్రీకాంత్ ఆఫీస్కి వెళ్తారు. అండ్ నా డే అయితే మార్నింగ్ 6:00 స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6:00 లేచి ఆయనకి లంచ్ అనేది ప్రిపేర్ చేసి ఆయనకి ఇస్తాను. అండ్ 8 o'clock అలాగా మా బాబు లేస్తాడు మార్నింగ్. ఆల్మోస్ట్ ఒక 1 hour అలాగా ఇటు తిప్పి అటు తిప్పి ఇది చేసి అన్నీ తింటాడు. స్నానం చేయించడం, తర్వాత వాడిని ఫ్రెష్ అప్ చేయించడం, తర్వాత వాడు కొంచెం గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాను. 12 o'clock వాడికి ఫుడ్ అనేది పెద్ద స్టార్ట్ చేస్తాను. ఆ సేమ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అన్నీ ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు, మధ్యలో నిన్న మట్టిలో చేతి పడతాడు. ఇవన్నీ ఆల్మోస్ట్ రోజు ఆల్మోస్ట్ సమ్టైమ్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ 2 hours, 2.5 hours కంప్లీట్ మీల్ అనేది ఫుల్ ఫినిష్ చేస్తాడు. అండ్ 3 o'clock అలాగా హిల్స్లీ పడుకుంటాడు. పడుకున్నప్పుడు నాకు లాండ్రీ వర్క్ ఏదైనా ఉన్నా నేను అది చేసుకుంటాను. హౌస్ హోల్డ్ వర్క్ ఏదైతే ఉందో అది నేను చేసి ఫినిష్ చేసుకోవాలి ఆ టైంలోని. అండ్ 4:30 ఆ టైంకి మళ్ళీ మా బాబు లేస్తాడు. వాడికి కొంచెం పాలు ఇచ్చి తర్వాత ఏదో సమ్ స్నాక్స్ లైక్ బిస్కెట్స్ కానీ కుకీస్ ఆర్ సంథింగ్ ఏదో అలాంటివి పెడతాను. టీవీ చూసి టీవీ అంటే కొంచెం రైమ్స్ అవన్నీ పెడతాడు టీవీలో, రైమ్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాడు. డిన్నర్ ఒక 1 hour అలా మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ 1 hour, 1.5 hours డిన్నర్ చేసిన తర్వాత నైట్ వాడు పడుకునేసరికి ఆల్మోస్ట్ లైక్ 11:30 అలా అవుతుంది. సో మార్నింగ్ 6 నుంచి ఆల్మోస్ట్ 11:30 వరకు అలా నా డే అలాగా బాబు హౌస్ హోల్డ్ వర్క్ అలా రన్ అవుతూనే ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ అ చాయిస్. పిల్లలు కనే చాయిస్ కూడా మీదే, కనాలా వద్దా, ఇప్పుడు కావాలా తర్వాత కావాలా, సొసైటీ ఏమనుకుంటుంది, మా అత్తగారు ఏమనుకుంటారు, నేను మీరేమైనా కుక్కలు పందుల ఏదో ప్రొక్రియేట్ అయిపోవడానికి మన నుంచి వస్తేనే మన పిల్లలు లేకపోతే మనకి ప్రేమ ఉంటుంది అన్నది నేనైతే నమ్మను. దేర్ ఆర్ లాట్ మెనీ పీపుల్ లైక్ మదర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా ఐవీఎఫ్ ఇవి అవి ట్రై చేసినా సరే కొంచెం మంది మదర్స్కి పిల్లలు లేరు. సో నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అమ్మ నవమాసాలు మోస్తేనే అమ్మ అని కాదు, మీరు ఏదైనా మీకు వీలైతే ఖచ్చితంగా ఎవరో ఒక ఆఫర్ని కానీ లేకపోతే ఎవరో సమ్మన్ ఎవరిని ఒకరిని అడాప్ట్ చేసుకొని మీరు అమ్మతనాన్ని ఆస్వాదించవచ్చు. అండ్ ఆల్సో అమ్మ ప్రేమని వాళ్ళకు కూడా మీరు పంచవచ్చు. సో ఇద్దరు పిల్లలు ఉండాలి, ముగ్గురు పిల్లలు ఉండాలి, 10 మంది ఉండాలి అన్నది ఇంపార్టెంట్ కాదండి. ఉన్న పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటున్నామా లేదా, ఆ హ్యాపీనెస్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా అన్నది నా పాయింట్. జనరల్గా అందరూ యూజ్ చేసే వర్డ్ అమ్మ, కింద పడినా దెబ్బ తగిలినా అమ్మ అని అంటాము. ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మ. అమ్మ అనిపించుకోవటం ఈజీ కాదు యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. ఫర్ మోడర్న్ మదర్స్ లైఫ్ ఇస్ వెరీ టఫ్. ఐ థింక్ ఇఫ్ ద ఫ్యామిలీ సపోర్ట్స్ రైట్ ఆర్ ఈవెన్ ఇఫ్ ద ఫ్యామిలీ డజన్స్ సపోర్ట్ రైట్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ అంతే. కిడ్నీ నేను తీసుకోగలను, కేర్ తీసుకోగలను అండ్ ఐఎమ్ రెడీ టు బి ఎ మదర్ అనిపించినప్పుడు ఇట్స్ బెటర్ టు బి ఎ మదర్. మా అమ్మను ఊరికి తిట్టేవాళ్ళం చిన్నప్పుడు, నీకు అసలు పని లేదు ఏమీ లేదు మా మీద పడ్డామని. పెళ్ళక ముందు చిన్నప్పుడు నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేం చేయలేదు, అంతా నాన్నగారే చేశారు అని అన్న నేను బాబు పుట్టిన తర్వాత వాడి బాగోగులు నేను చూసుకుంటున్నప్పుడు ఓకే అమ్మ కూడా నాకు ఇంత చేసింది, నేను అమ్మను అలా అన్నాను అని చెప్పి చాలాసార్లు ఫీల్ అయ్యి అమ్మ సారీ చెప్పిన రోజులు ఉన్నాయి. మా అమ్మగారు నేను ఎప్పుడైతే అమ్మనగానో నాకు అప్పుడే తెలిసింది. అంతకుముందు మా అమ్మ అంటే అమ్మ ఏమన్నా పర్వాలేదులే, మేము అమ్మని హర్ట్ చేసిన హర్ట్ చేసామని తెలియకపోవటం ఇవన్నీ ఉంటాయి. ఇది అందరూ అమ్మాయిల ఫేజ్లోనే ఉండేది. అమ్మాయిలకి ఎప్పుడు తెలుస్తుందంటే అమ్మ వాల్యూ వెన్ దే బికమ్ అ మదర్. మదర్హుడ్ ఇట్స్ అన్ ఆసమ్ ఫీలింగ్. ఎవ్రీ ఉమెన్ షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్. ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు బీ ఎ మదర్. టేక్ యువర్ టైమ్, ఎంజాయ్ యువర్ లైఫ్, ఎంజాయ్ బీయింగ్ ఎ ఉమెన్, ఎంజాయ్ సెలబ్రేటింగ్ ద చాయిస్ యూ మేక్ when you have to have a child, because mee pillalni meer penchali, meeru vaalle em anukuntunnaru veelle em anukuntunnaru ani anukuntunare vaallu vachi okka kooda chusukoru. So just live your life to the best life that you think it is.